అమ్మ పరిగెత్తుకొచ్చేస్తున్న చప్పుడు కనపడగానే ఏడు పాపేసి తన ఉనికి తెలియకుండా స్తంభం చాటున దాక్కుంటున్నాడు. పాపం ఆవిడది నారా కొంచెం పెద్ద శరీరంలా ఉంది, పైగా దానికి తోడు కొప్పు, దానికి పువ్వులు, పట్టుచీర, ఆ మడ్డానం, సంతోషం, అందులో అప్పటిదాకా చల్ల చేసి అలిసిపోయింది తల్లి. ఆ కుండ బదలు కొట్టేశాడు, ఆ పాలు పొంగిపోయాయి. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి పని చేసుకోవాలి, వీడు చూస్తే దొరకడు, పక్కన చూస్తే నవ్వేవాళ్ళు. ఇంతల్లర్లో ఆవిడుంది, ముందు ఆయన పరుగు, వెనక ఈవిడ పరుగు. పైగా దానికి తోడు విద్యాసంకుల భాష్పుడై దొంగేడు పోటీ మొదలెట్టేట. పిల్లలు ఏడుస్తారే అలాగా ప్రోగ్రెస్ కార్డు పెట్టుకుని ఉండేవాడు ఏడుపుతూ వస్తాడు. అలా ఈయన ముందే కళ్ళమ్మటి ఈ అరిచేతులంతా కాటిక, ఈ కళ్ళు ఇక్కడ వరకు కాటుక, ఎర్రటి కళ్ళు అయిపోయి ఓ ఏడుపు. ఇవన్నీ అన్నమాచార్యులు వారు దర్శనం చేశారు. చేసి ఆ ఏంటి ఉయ్యాల సేవ చేస్తూ అన్నారు, అయ్యో స్వామి, నీ సంగతి చూసి పైనుంచి నీకు జో అచ్యుతానంద జో జోముకుంద నేను పాడితే బాగుండదు అనుకోండి, రాజలక్ష్మి గారు పాడాలి. అందుకని ఆయన అంటారు, ఆ సతులు నవ్వుతున్నారా, ఆ పైనుంచి శ్రీదేవి భూదేవి చూసి ఈయన సామాన్య కుంతీదేవి అంది భయానికి భయం వేసింది, కృష్ణానికి భయం చూసింది. అందుకని అంత భయం నటించాడు మహానుభావుడు ఆ రోజున. ఇంత భయం నటిస్తే పాపం ఆఖరికి ఆవిడ పరిగెత్తింది పరిగెత్తింది, చెమట పట్టేసింది, పువ్వులు జారిపోతున్నాయి. ఇంత జరిగిపోతుంటే గొడల చెమటలగయ్య నుత్తరీయము జార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. ఆ అమ్మ అంత కష్టపడిపోతోందని ఎవ్వరూ పట్టుకోవడానికి దొరకనటువంటి వాడు పట్టుబడిపోయాట అమ్మకి. పట్టుబడిపోతే చెయ్యట్టుకుంది, గూడబారి పట్టుకొని వెరపుచ్చు ఇలా వేలు చూపించింది. ఏరా ఇంతల్లరా అంది. ఏరా ఎవ్వరికి దొరకవుట అని అందరినీ చూపించి పట్టెదనని చలముకొనిన పట్టుట పెట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొనం నాకు కాక పరులకు తరమే. ఏమిట్రా వీళ్ళెవరికి నువ్వు దొరకవుట, నేను పట్టుకోవాలంటే నాకు కష్టమా, చూడేలా పట్టుకున్నాను, ఇదో గొప్ప ఇవ్వాల, అందుకని చేయి పట్టుకుంది. కొట్టజాలక కొట్టబోయిందిట, కానీ ఇందుకు కొట్టబుద్ధి లేదట, మొహం అటువంటి మొహం, రాశీభూతమైన పరబ్రహ్మం అది, కొట్టబుద్ధి వేస్తుందా, కొట్టజాలక, కానీ వదిలేస్తే పారిపోతాడు, కట్టేస్తాను నిన్ను ఇవ్వాలని అని ఇలా వదిలి తాడు తీస్తే మళ్ళీ కనపడ్డావు. అందుకని పాపం ఆ గోడ పట్టుకుని వెడుతోంది, ఒక్కొక్క తాడు పట్టుకొస్తోంది. అంతకుముందు చల్ల చేసి వదిలేసిన తాళ్ళన్నీ ఒక్కొక్కటి పట్టుకొచ్చింది. పట్టుకొచ్చి సజ్జనని లోగిటంగల రజ్జు పరంపల క్రమరం సుతుకట్టం బొజ్జ తిరిగిరాదయ్యే జగజ్జాలములన్న బొజ్జ కట్టం ధరమే. 14 హోనాలు కడుపులో పెట్టుకున్నవాడిని తాళ్లతో కడితే దొరుకుతుంది ఆ కడుపు, 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఆ తల్లికి అయ్యో ఏమిటి ఇన్ని తాళ్లు పెట్టినా 2 అంగుళాలు తక్కువ అవుతోందని ఆవిడికి స్పృహ లేదు. వెడుతోంది, తాళ్లు తెస్తోంది, ముడేస్తోంది, మళ్ళీ కడుపుకి 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఇలా తిరుగుతూనే ఉంది ఆ అమ్మ. చూసేట పాపం, అయ్యో అమ్మ పిచ్చమ్మ నన్ను కట్టాలని ఇంత తిరుగుతోందని ఏమీ తెలియనటువంటి పిల్లవాడిలా కడుపు అక్కలించట. అక్కలించేసరికి ఆ తెచ్చినటువంటి తాడు సరిపోయి ముడేసేసిందమ్మ. ఆ ముడేసేస్తే ఆనాడు ఇక్కడ మచ్చ పడిపోయిందిట స్వామివారికి. అందుకని స్వామి మా కోసమని నువ్వు దిగొస్తే నీ కడుపుకి తాడు కట్టి మచ్చ పెట్టిందా అమ్మ, ఎంత సౌలభ్యమయ్యా దామోదరా అని పొంగిపోతారు. అందుకని అటువంటి స్వామి పోతనగారంటారు, జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానులచే తన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బ్రోలన్. జ్ఞానికి మౌనికి దానికి యోగికి దొరకని వాడు భక్తి కలిగిన వాళ్ళకి దొరికిపోయాడు. ఏమీ తెలియని తల్లి ఇవాళ పట్టేసింది. ఎటువంటి పరమాత్మ, సామాన్యమైన వాడాయన, చిక్కడు శ్రీకౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కావలి చిక్కెన తడు లీల తల్లి చేతన్ రోలన్. ఆయన వేదాలకి దొరకడు, ఉపనిషత్తులకి దొరకడు, లక్ష్మీదేవికి దొరకడు, మహాభక్తులకి దొరకడు, సనక సనందనాథుడికి దొరకడు. అటువంటి వాడు ఇవాళ ఒక గోపకాంత చేతికి దొరికిపోయి కట్టబడ్డాడు. రోటికి కట్టేసింది, బెత్తం చేత్తో పట్టుకుంది, పట్టుకుని కొట్టలేక వికిరిస్తోంది. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడను వెన్న తినరట, చోరత్వం ఇంచుకయను నేరరట, ధరిత్రిట్టి నీతులు గలరే అంది. ఏమిటో ఏడుస్తున్నారు మీరు ఇవ్వాలా, మీకు అలరే కదా తెలుసు పాపం మీరు కృష్ణుడు కాడేటి, పాపం మీరు ఎప్పుడు వెన్న తినలేదుటే, మీకు దొంగతనం అంటే తెలియటితే, ఎంత అదృష్టం రా నా కడుపును పుట్టావు నాయన అని కర్ర పట్టుకు మాట్లాడుతోంది ఆవిడ. ఇవన్నీ ఏమిటి నిజంగా పొగడ్డమా, లోపల ఆర్తితో ఒక తల్లి ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతోంది. ఏమీ ఎరగని వాళ్ళ ఏడుస్తూ బెక్కుతూ అమ్మ కొట్టేస్తుందేమో అని బెంగ పెట్టుకున్న వాళ్ళ పిల్లి పిల్లలా కూర్చున్నాడు ఈయన. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశధమన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తి హరణ నిర్వాణ సంధాయక
నిగున్ రొక్కెద తృంపవే భవలతల్ నిచ్చాను కంపానిధి అని స్తోత్రం చేసిన కుంతీదేవంది. ఏమి కృష్ణ, నీ నువ్వు నటించిన భయం, నీ భయానికి భయం వేసిందయా? నీ భయం చూసింది, అంత భయం నటించాడు. అమ్మ చేత కట్టబడిన ఆ దామోదరుడిది దామోదర లీల అంటారు. ఆ లీల వింటే మన కర్మపాశములు తెగిపోతాయంటారు. అటు అలా దొరికిపోయిన వాడే ఆ స్వామిని దామోదరా అని కీర్తించి తెలిసో తెలియకో ఆర్తితో నాలుగు పువ్వులు విసిరితే చాలు. ఆయనకి ఇలా చెయ్యాలన్న నిబంధన కూడా లేదు. వెంకటేశ్వర స్వామి వారు మొట్ట అంత గుడి కట్టినవాడు తొండమాన్ చక్రవర్తి. అహంకారం ఉండేది ఆయనకి. రోజు నేను బంగారు తులసి దళాలతో పూజ చేస్తున్నాను అనుకునేవాడు. వెంకటేశ్వర స్వామి వారు బుద్ధి చెప్పాలనుకున్నారు. బుద్ధి చెప్పాలనుకుని అందులో మట్టి తులసీ దళం కనపడింది రోజున. ఏమిటి మట్టి తులసీ దళం వచ్చిందన్నారు. వెంకటేశ్వర స్వామి వారు వచ్చి చెప్పారు, నువ్వు బంగారు తులసి దళాలతో పూజ చేస్తున్నాను, రాజుని ఆనంద నిలయం కట్టించాలని అహంకరిస్తున్నావు, అందుకని నన్ను నువ్వు గుర్తెరగలేకపోయావు. అసలు నా భక్తుడెవరో చూపిస్తాను రా. కుమ్మరివాడు ఒకడు ఉన్నాడు కుండలు చేసుకుంటూ. వాడు దొరికిన దాన్ని తింటూ మట్టితో తులసీ దళాలు చేసి, తులసి దళాలు కూడా దొరకకపోతే మట్టి దళాలు నా పాదాల మీద పూజ చేస్తాడు. నా పాదముల మీద పడే పువ్వులు ఏమిటో తెలుసా? మీరందరూ చేసే పూజలు కావు, వాడు చేస్తున్న దళాలు వచ్చి నా పాదాల మీద పడుతున్నాయి. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపిని విశాలే శైలే చభ్రమతి కుసుమార్థం జనమతి సమర్ప్యై చేత సరసిజముమానాథ భవతే సుఖేన వస్తాతుం జనహ్యకి చ విజానాతికి మహో అంటారు శంకరాచార్యులు వారి శివానందలహరిలో. ఎందుకురా, పిచ్చెక్కి కొండలెక్కుతున్నాడు, సముద్రాల్లో కెడుతున్నాడు, నదుల్లో కెడుతున్నాడు, తోటల్లో కెడుతున్నాడు. ఆ పువ్వులా పరమేశ్వరుడు కావాలన్నది. అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషిత, జ్ఞాన పుష్పం, తప పుష్పం, సత్యమష్ట విధం పుష్పం, విష్ణోహ ప్రీతికరం భవేత్. ఆ పువ్వులైన అడిగాడు. అందుకని మనస్సుతో ఆ స్వామికి, అంటే మనస్సుతో చేస్తే చాలా అండి, గుడికి రావక్కర్లేదా అనకూడదు. ప్రారంభంలో ఉండేటటువంటి సాధకుడు మనస్సుని అక్కడ పెట్టడానికి ముందు కర్మేంద్రియాలని ఇక్కడికి తీసుకురావాలి. అందుకని శరీరంతో ప్రయత్నపూర్వకంగా ప్రదక్షిణం చేసి స్వామికి నమస్కరించాలి. అందుకని మహాజ్ఞానులే భక్తిని విడిచిపెట్టలేదు. శంకరాచార్యుల వారే స్తోత్రం చేయడం మానలేదు, దేవాలయాలకు వెళ్ళడం మానలేదు. రామానుజాచార్యుల వారే స్తోత్రాలు చేయడం మానలేదు. మధ్వాచార్యుల వారే స్తోత్రం చేయడం మానలేదు. రామకృష్ణ పరమహంసే కాళికార్చన మానలేదు. మనం ఎంతటి వారం? అందుకని ఆ భక్తి విడిచిపెట్టకూడదు. ఆ భక్తి అన్నది చేతిలో ఉన్నదా, పరమాత్మ అంతగా వివశుడవుతాడు. అందుకే శంకరులు అంటారు, మోక్ష సాధన సామాగ్రియాం భక్తిరేవ గరీయసి. అన్నిటికన్నా భక్తి చాలా గొప్పదంటారు. వటుర్వా గేహీవా యతిరిపి జటీవా తదితరో నరో వా యక్కశ్చిద్ భవతు భవ కింతే నభవతి యదీయం హృత్పద్మం యది భవత దీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవ భారంచ వహసి అంటారు శంకరులు. ఎవరు ఆయన పాదముల మీద మనస్సు అనేటటువంటి పుష్పాల్ని సమర్పిస్తున్నారో అటువంటి వాళ్ళని రక్షించడానికి అనన్యాశ్చింతయంతో మాం జే జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని ప్రతిజ్ఞ చేశాడు. అందుకని వెంకటేశ్వర స్వామి వారు తొండమాన్ చక్రవర్తిని తీసుకెళ్లి చూడమంటే ఆ ఎండలో నడిచి వెళ్లి కళ్ళు తిరిగి పడిపోయాడు ఆ కూర్ముడింటి దగ్గర. కూర్ముడు వచ్చి ఆ నీళ్లు చల్లి పైకి లేపితే ఎవరిక్కడ కూర్ముడని అడిగాడు. నేనే అన్నాడు. కటిక దరిద్రంతో మట్టితో కూడిన పంచతో ఉన్నాడు. ఏమిటి, నువ్వు వేస్తున్న మట్టి తులసి దళాలా? వెంకటేశ్వర స్వామి వారి పాదాల మీద పడుతున్నాయన్నాడు. నాకు అంతే వచ్చు స్వామి, ఆ స్వామి నా స్వామిని నమ్మాను వేశానన్నాడు. అప్పుడు కూర్ముడికి వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి ఇచ్చినటువంటి కటాక్షం ఏమిటో తెలుసా అండి? శ్రీదేవి భూదేవులతో అక్కడ ప్రత్యక్షమై తాను కట్టుకున్న బట్టలు విప్పి కూర్ముడికి కట్టారు. ఆయన తాను వేసుకున్న ఆభరణాలు కూర్ముడికి అలంకరించారు. కూర్ముడి భార్యకి లక్ష్మీదేవి తాను అలంకరించుకున్న ఆభరణాలను ఇచ్చింది. మీరు కావాలంటే ఆ బ్రహ్మవైవర్త పురాణంలో వెంకటాచలానికి సంబంధించినటువంటి కథ తరిగి చూడండి, నేను అబద్ధం చెప్పాను. ప్రత్యక్ష ప్రమాణం, గుడి కట్టిన తొండమానికి దక్కలేదు అదృష్టం, ఒక కూర్ముడికి దక్కింది. కావలసింది మనస్సు, అది చెప్తోంది వాళ్ళ గోదాదేవి. నీకు ఆ మనస్సుందా? నువ్వు అటువంటి ఆర్ద్రతతో కూడిన మనస్సుతో ఎలా పూజ చెయ్యాలో తెలియకపోయినా నాలుగు పువ్వులు విసిరావా? స్వీకరించడానికి ఆ స్వామి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి పరమాత్మ యొక్క నామం, ఒక్క నామం, ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి అంటుంది శాస్త్రం. ఒక్క నామం చెప్పు చాలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరానని అంటారు పరమశివుడు. ఒక్క నామం చెప్తే చాలు, ఆయన సిద్ధంగా ఉన్నాడు స్వీకరించడానికి. ద్రౌపదీదేవి ఏకవస్త్రయ్యి రజస్వల దోషంతో స్వామి నామం పలికింది. ఏమడ్డొచ్చింది? ఆవిడ రక్షించాల, వస్త్రాలనిచ్చి
గీత వినే ముందు ఆ యుద్ధంలో కురుక్షేత్రంలో భగవద్గీత బోధ చేసే ముందు గంగానది స్నానం చేసి వచ్చాడు అర్జునుడు. ఆయనకి పాత్రత ఏమిటి? ఆర్తి. అన్నింటికన్నా కావలసినది ఆర్తి. ఆ ఆర్తి ఉన్నదా? భగవంతుని యొక్క పాదముల యందు నీకు పూనిక ఉన్నదా? ఆ విశ్వాసం ఉన్నదా? అది నిన్ను ఉద్ధరిస్తుంది అని ఆ పాశురాన్ని బాహ్యమునందు చెప్తూ సమస్త లోకములు కూడా ఆనందములు పొందాలని కోరుకుంటూ నెలకి 3 వానలు పడాలని, వాళ్ళ వ్రతము జరగాలని, వారికి సమస్త కాలముల యందు వాచిక మానసిక కాయిక కైంకర్యములు చేసేటటువంటి అదృష్టమును కలగాలని సమాశ్వాసిస్తూ తల్లి పాశురాన్ని పూర్తి చేసింది. రేపటి రోజున విద్యాశాస్త్రపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.